సూర్యోదయ సమయంలో శంభు మహాదేవాని ఇంత ఈశ్వర ధ్యానం చేసుకోక ఈ జావళీలేమిటండి వేమారెడ్డి గారు? ఈ సగం చదువుకున్న వాళ్లతో ఇదే కష్టం. అసలు ధ్యానం చేయాలి గాని ఈశ్వరుడైతేనే వేశ్యైతేనే. వేశ్యాధ్యానము షక్కాలే సర్వపాప విమోచనం అని ఆర్యోక్తి. మీ సృష్టి ఆర్యోక్తులతో ఆగుతుందా, వేదాల దాకా వెళుతుందా? ఇదే పామరులుంటే వేదాంతాల దాకా వెళుతుంది. అయితే ఈ పామరుడికి ఈ ఉపదేశం చేయటానికేనా ప్రొద్దున్నే ఇంత దూరం దయచేశారు బాబు? అంతకంటే ముఖ్యమైన విషయానికయ్యా బాబు. తెల్లవారేసరికి హారం ఇస్తానన్నావా? దానికోసం మీ ఇంటికి వెళ్ళి లేవంటే ఇక్కడికి వచ్చాను. చూడమే పుణ్యం ఉంటుంది, శివదర్శనం చేసుకున్న దాకా కాస్త మడిగా ఉండనివ్వండి. మడి తడి ఆడదానికంటే అన్యాయం అయిపోతున్నావు అభిరామ్. త్రిభూతి రుద్రాక్ష విభూషితాంగో వినాయక స్కంద కృత ప్రమోద మహేశవాసీ మహనీయమూర్తి నందీశ్వరో మాం శుభమాతనోతు. హర 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 మహాదేవ. ఈ శిల్పానికేం లేండి, ఎట్లాగూ దేవాలయంలోకి రానే వచ్చారు. ఈశ్వర దర్శనం కూడా చేసుకోండి, పుణ్యం పురుషార్థం ఉంటుంది. నీ పుణ్యం నా పుణ్యం నువ్వే ముట్టగట్టుకురాపు. దేనికైనా ప్రాప్తి ఉండాలి. ప్రభువులు ఏదో సావధానంగా పరిశీలిస్తున్నారు. శిల్పి ఎవడో గాని చాలా గట్టివాడయ్యా. శిలా విగ్రహాలకు జీవం పోసి నిలబెట్టాడు. చిత్తం తమరు చిత్తగించారో లేదో కానీ అమ్మవారి మంటపంలో ఇంకా గొప్ప పనితనం చూపించారండి. ఇదంతా ప్రభువుల చలివే. దయచేయండి చూద్దరు గాని. ఈ అమ్మవారి మహత్తు ఇంతింత కాదండి. తమ ముత్తాతలు షక్కాల శివపూజా ధురంధరులని ప్రతీతి. ఒకనాడి త్రిపుర సుందరమ్మవారు తమ ముత్తాత గారికి నాగుల బావి త్రవ్విస్తున్నప్పుడు దొరికిందట. వారత్యంత భక్తితో ఈ దేవాలయం కట్టించి ప్రతిష్ట చేయించారండి. తమ తాతగారు ఈ మండపాలు కట్టించారండి. ఇక తమ తండ్రి గారు, తమ అన్నగారు అనవేమారెడ్డి గారు ఈ సువర్ణ అలంకారాలు సమర్పించారు. ఈ పీతాంబరం తమ వదిన గారు రాణి నర్సమాంబ గారు సమర్పించారండి.
తమ కాలంలో ఇంకేం భోగాలు జరగాలో అమ్మవారికి. దర్శనం అయిందిగా, ఇక పోదామా? ఆ వస్తున్నా వస్తున్నా. ప్రసాదం పుచ్చుకొని వెళ్ళండి. దానికేం లేండి. ఒకసారి బావాజీలను దర్శించుకుపోదాం. వారి గొప్పతనాన్ని కాకపోయినా బంగారం కోసమైనా మీరు కాస్త నమ్రత నటించాలి. ఓహో, బంగారం కోసం ఏ పనైనా సరే. జై సీతారాం. జై సీతారాం. సీతారాం. స్వామీజీ ఏదైనా సెలవిస్తే తెలుసుకుందాం అనుకున్నా సమాధిలో ఉన్నట్టున్నారు. हाँ हाँ, जो तुम्हारा भेजा दूध फल और पत्नी स्वामी जी को चढ़ा दिया, बड़ी खुशी है. ब्रह्मार्पित पत्री. जय श्री स्वामी जी. ग्रामों लोग దయచేసినప్పుడు మాకో సారి దర్శనం ఇప్పించాలి. जरूर होगा, भगवान तुम्हारा भला करे. जय सीताराम. जय सीताराम. అభిరామ్, పాపం నీ నోరు కట్టుకుని దూద్ పల్లవర్ పత్రి ఈ సన్నాసులకు పెడుతున్నా ఏం లాభం కనిపించడం లేదు. నువ్వు వట్టి వేషాలు చూసి మోసపోతున్నావు అభిరామ్. ఆ మాటను కండి రెడ్డి గారు, ఏ పొట్టలో ఏ పౌందో మనం చూసావా? నువ్వు రాళ్ళు వేస్తేనే గాని ఒక్క రాయి తగలన్నారు పెద్దలు. మన పని మనం సాగిస్తున్నాం. పని చేసి घोरम दीन फल आलोचारा मुसलम कोसम पवित्र देवालय में प्रवेश देवी ने ताकि अपवित्र అంటుకుంటే కుంటే అపవిత్రమయ్యే ఆమె కూడా దేవేనా అభిరామ్. చలితో గజగజ వణికిపోతూ పాపం ఈ జీవి ఇలా చస్తుంటే ఆ దేవికి చీర లేకపోతే నిజానికి ఆ రాతి బొమ్మలో దేవి ఉందంటావా అభిరామ్? చాలండి మీ వితండవాదం. ఈనాడు రాతి బొమ్మలో దేవి లేదంటున్నారు, రేపు పాపుణ్యాలు కూడా లేవంటారు, అదేమిటంటే దేవుడే లేడంటారు. ఇట్లా రెట్టమతాన్ని దిగితే మన శాస్త్రాలు ధర్మాలు మతం ఏం కావాలి? ఏం మతమై మన మతం? బ్రతికున్న పాములను చావగొట్టి రాతి పాములకు పాలు పోయడమేగా మన మతం? గునుకు బసవన్నలు నోరుగట్టి రాతి బసవన్నలకు మేత వేయడమేగా మన మతం? అర్థం లేని ఈ మతం లేకపోతే ప్రపంచం మునిగిపోదు గాని పద. మీరు ముందాలోచన లేకుండా మాట్లాడుతున్నారు రెడ్డి గారు. ఈ సమాచారం మీ అన్నగారికి తెలిస్తే మా ఇంటి మీద పెంకులు ఉంటాయా? నాకు ఈ ఊళ్ళోనే కాదు ఈ సీమలో ఎన్ని మంచులు పుడతాయా చెప్పండి. భయపడక అభిరామ్, నేనుండగా నీకేం పర్వాలేదు. ఇక హారం ఇద్దు గాని రా. నా కోటి ఉన్నది కోటి మూతిలో నా జగ జ్యోతి ఉన్నది. నాదమీ నవే మనసా నాదమీ నవే నాదమీ నీ భేదముడిగి మోదమవుతావే. వద్దు, పొడిచిందా లేదో అప్పుడే పుట్ట పగిలింది. సిద్ధ పూజ చేశావా? అప్పుడే సుత్తలు నూరుతున్నావు. అవన్నీ తర్వాత విచారిద్దు గాని ముందు నన్ను పంపించు. వస్తున్నా వస్తున్నా.
చేపు విహారాలు విహారాలే గాని బంగారం మాటే పట్టించుకోరు కదా. మొన్న మీరిచ్చిన సొమ్ముతో అప్పటమైన శంఖద్రావకం సంపాదించా. రసం ఇంగలీకం జంగాల పచ్చ సత్తు అన్ని సమకూర్చా. ఇదిగో పుట్టలోని వాని గుడుగు తొడుగు. దీనికోసం తిరిగి తిరిగి కాళ్ళు బలపాలు కట్టినాయి. చెట్టుకో బొట్టు చొప్పున పాలు చేర్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. హారం తెమ్మంటే బంగారం గొడవ మొదలు పెట్టామే. చేయలేదని చల్లగా జారుకోవు కదా. అదేమిటండి మన మాటంటే మీకు తెలీదు శిలాక్షరమేగా ఇచ్చేలోగానే తొందరపడతారే. ఎంతసేపైనా ఆరలు వస్తున్నాయి కానీ హారం బయటికి రావడం లేదు. ఇదిగో ప్రాణాల కంటే భద్రంగా దాచాను. మెరుగు పెట్టిస్తానుండండి. ఇప్పటికే చాలా పొద్దెక్కింది. త్వరగా తెమిలుస్తూ వెళ్ళాలి. అన్నిటికీ ఒకటే తొందర. ఎంత ప్రంజైనా రుద్దితే గాని మెరుగు రాదు. చూడండి స్వర్ణయోగానికి వస్తువులు అన్నీ సమకూర్చా. ప్రయోగమే తర్వాయి మరి ఎప్పుడు దయచేస్తారు. చేస్తున్నావుగా అది కూడా నువ్వే కానీ వస్తాను. రాణి రాణి ఇదిగో హారం తెచ్చాను చూసావా. ఇదిగో హారం. హారం పారిపోదు కానీ చీర కట్టుకురా. దగ్గరికి రా ఇస్తా. చూసావా ఇలాంటి హారం ఈ లోకంలోనే కాదు పువర్లోక సువర్లోక స్వర్గలోకాల్లో కూడా లేదు తెలుసా. చూసావుంటే అమ్మా అల్లుడు గారు రసిక సార్వభౌముడే అమ్మి. లేవరా పోర సామి మరులు నిబిక మనరా గడ చేరే చుట్టు పొడికి వేళాయేరా గడ చేరే కళలూర మనసారా కలసి మెలసిరా తులా కళలూర మనసారా కలసి మెలసిరా తులా సలిపితిమి రేయల్లా సాలూప
కొమ్మంటే రతుల తలిపితిని రేయల్లా చాలు కొమ్మంటే ఏల రాకెందో విబల విడవేలరా విధి కొంగిలిని నీవేలారా తెలుగులో విబల విడవేలారా విధి కొంగిలిని వినవేలరా ఈ మోగనిక చాలని నాపై కోపమేలరా తడవాయినిగా లేవరా తతను తగిని దిమితో ధీమ్ ధీమిత ధీమ్ తగ్గిస్తా కిడదగ కిడదగ ఢిక్కిడ గిడదగ తాం 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 దరిగినను ఎంత కాలము మనినా ఇక ఇంతే సౌఖ్యము గాని అంటున్నదా సొంత భ్రాంతికేమైనా ఇంతకేయన లేని కామము పెంకురా మచ్చరములెందుర ఇంతకేయన లేని కామము పెంకురా మచ్చరములెందుర చింత చేయర కామ సింగిన ఇంత గలుగు ఇంతింతాలవురా తడవాయనిగా లేవరా పోపోర సామి మరుణు నిబిక ఏమప్పన్నా అన్నగారు ఒకసారి దయచేయమన్నారండి. ఏం కొండవీటికి వెళ్ళిరావాలా? ఆ అవునండి, ఏదో రాసకార్యం మాట్లాడాలంట. సరే వస్తున్నా పద. ఏం రాచకార్యాలు, నన్ను నమలి నెమరేస్తున్నాయి. గడిసేపు హాయిగా ఉందామంటే తీరదు కదా. అల్లుడు గారు, కొండవీటి నుంచి త్వరలోనే దయచేస్తారుగా. పాప వినాశ సేవక జనా భవనాశ సేవక జనా భవనాశ చంద్రమా పూట చర్మాంబరదారీ చంద్రమా పూట చర్మాంబరదారీ సేవక జన అగణిత కరుణా ఆశ్రిత శరణ అగణిత కరుణా ఆశ్రిత శరణ నాగరాజ దివ్యాభరణ సేవక జన భవతరణ సేవక జన భవతరణ నిగమాంతముక నిర్మల చరిత యోగి వినూత మా పాలన శంభో యోగి వినూత మా పాలన శంభో సేవక జన శుభకారీ సేవక జన శుభకారీ ¶¶
చేయాలమ్మా. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళా చిన్నాయనా? ఊరు పేరు లేని ఒక ముష్టిదాని కోసం మతాన్ని సంఘాన్ని తృణీకరించవలసిన అవసరం. అది తలబిరుస్తున్నాం కాదు, అనాది నుంచి వస్తున్న ఆచారాలను ధర్మాలను తారుమారు చేయడానికి తానెంత తన యోగ్యత. ప్రజాభిమతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వ్యక్తులు సామ్రాజ్యాలు నిలవలేదని తెలుసున్నాం. ఇక ఈ ఉలిపికట్టేనా సనాతన మతం మీద కత్తిగట్టి సాధించి సంస్కరించమరగాడు. నా జీవితాశయాలు సాధించుకోవడానికి నా తమ్ముడు సహాయుడవుతాడనుకున్నాను కానీ ఇలా ప్రక్కలో బల్యమవుతాడనుకోలేదు. నేను పెద్ద తప్పు చేశానమ్మా, అందుకని నాన్నగారు కోప్పడుతున్నారు. ఏం తప్పు చేశా చిన్నాయనా? చలితో గజగజ వణికి చచ్చిపోతున్న ఓ ముసలిదానికి సహాయం చేశానమ్మా. ఆ ముసలిదానికి సహాయం చేయటం తప్పెవరన్నారు వేమయ్యా? మంచిదే, కానీ దానికి వేరే దారి లేకపోయిందా? ఆలయంలో ప్రవేశించి ప్రజలు భక్తితో పూజించే వారి ఇష్టదేవతా విగ్రహాన్ని అపవిత్రం చేయడం, వారి విశ్వాసాలను అవమానించటం కాదా? అది అపరాధం కాదు? నీవు కూడా ఇలా అంటే నేనేం చేసేది వదిన? అసలు ఆ దేవి ఎవరు? అపవిత్రం ఎట్లా అయింది? రాళ్ళు దేవుళ్ళైతే రాసులు మింగవా వదిన? నాకు ఈ మూఢ విశ్వాసాలు లేవు. అప్పనా, అప్పనా, ఏమమ్మగారు? ఆ పటం తీసి బయట పారే. ఇంకే చెప్పేది తీసి పారే. చిన్నమ్మాయి గారి పటాన్నేనామ్మా? ఆ జ్యోతి పటాన్నే. నన్ను పరీక్షిస్తున్నారు అమ్మగారు, ఆ పటం తీయడానికి నా చేతులు ఎలా వస్తాయమ్మా? ఎందుకప్పన్న అట్లా బాధపడతావు? ఆ పటానికి ఏం ప్రాణం ఉందా? పారవేస్తే బాధపడుతుందా? పటం ఎట్లా అమ్మాయి అవుతుంది అప్పన్న? తీసి పారే. మన్నించండి అమ్మగారు, నాకు అమ్మాయి గారితో ఆ పటము అంతేనమ్మా. నా తలనరికిన ఆ పటం తీయలేనమ్మా. చూసావేమన్నా, అప్పన్న దృష్టిలో అమ్మాయికి ఆమె బొమ్మకు భేదం ఏమైనా ఉందా? ఒకప్పుడు అమ్మాయినైనా తప్పు చూసి అదలించగలడేమో, కానీ అప్పన్న ఆ పటంలో ఆమె పరిపూర్ణ నిర్మలమూర్తినే చూసి గౌరవిస్తాడు. ప్రేమతో పెంచినందుకే ఇంత అభిమానం ఉంది, దానిని అవమానించటానికి ఇంత బాధపడుతూ ఉంటే దేవతామూర్తులుగా నమ్మి భక్తితో పూజించే ఆ విగ్రహాల మీద ప్రజలకు ఎంత అభిమానం ఉంటుంది! వాటిని అవమానిస్తే వారెంత బాధపడతారో ఆలోచించున్నాయని. ప్రజల విశ్వాసాలను అవమానించి మనం వారిని పాలించగలమా? మా ఆశలన్నీ నీ మీద పెట్టుకుని జీవిస్తున్నాం. జ్యోతి ఆడబిడ్డ ఎంతకాలం మన ఇంట్లో ఉంటుందయ్యా? ఆమె తరువాత నాకు కొడుకువైన మరదివైనా నీవు. తెలిసి తెలియని ఆవేశాలతో మన వంశధర్మం మర్చిపోవద్దు నాయన. శాంతి శాంతి శాంతి. ఓం.
ఆత్యాజనాయ విద్మహే కన్యకుమారి ధీమహే కన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వమంగళ మాంగళ్యే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. महाराज्यमाधिपत्यम्
రాణి నిన్నిక రాణి గీని అనుకండి రాణి రాళ్ళైపోయింది సంగతి ఏమిటో చెప్పు రాణి నా మీద కోపమా రాణి నీ మీద కోపగించడానికి నేనెవరిని సాన్నిధానికి తోడు కోపం కూడానా ఉత్త మాటలు చెప్పి నమ్మించి నన్ను మీరే మోసం చేస్తారనుకోలేదు నేనా నిన్ను మోసం చేశానా కలగంటున్నావా రాణి ఇన్నాళ్ళు కలగంటున్నా మీ మాటలన్నీ నిజమనుకున్నా మీ ప్రేమంతా సత్యమనుకున్నా కానీ ఇట్లా బంకి బోర్లు తోస్తారనుకోలేదు విషయం చెప్పకుండా విసుగెత్తిస్తే ఏం లాభం అసలు నేనే మీకు విసుగైనాలండి కాకుంటే ఆ హారం కంటే గొప్పది మరి ప్రపంచంలోనే లేదని బొంకుతారా ఇంత మాత్రానికైనా ఈ కోపమంతా రాణి నీకేం కావాలో చెప్పు ఇప్పుడు తెస్తా చూడు కామధేనువు కావాలా కల్పవృక్షం కావాలా సప్త సముద్రాలకు అవతల జీవిగడ్డల్లో దొంతుల్లో ఉన్న పంచరంగులు చిలుకని తెచ్చి నీ పంజరంలో పెట్టించనా చెప్పు మరి అడుగు రాణి నీకేం కావాలి ఏమీ వద్దు కానీ మీ వదిన గారి నాగహారం తెచ్చిపెట్టండి చాలు జారిపోతున్నారే నీ తెలివి తక్కువకు జారిపోక ఏమవుతాను మరి ఆ ఇక్ష్వాకులు నాటి హారం ఈనాడు నీ మెళ్ళలో వేసుకుంటే ఘోరంగా ఉండదు రాణి ఆ వికారం చూచి నేను సహించగలను చూడు అంతకంటే 1000 రెట్లు మంచిది చేయించా అక్కర్లేదు అదే తిండి చాలు సరే నీ ఇష్టం అదే తెచ్చిస్తాను ఎప్పుడు రేపు ఇంటికి వెళ్ళి రావాలా నన్ను నమ్మలేవు రాణి మరి మాకు ప్రసాదం పెట్టకుండా కూర్చుంటే ఎట్లాగమ్మా మా చిన్నాయన్ను రానివ్వండి ముందు మా చిన్నాయనకు తర్వాత మీకు అలాగలే తల్లి
ఎంత సేపని ఇట్లా గుర్తుంటావమ్మా మీ చిన్నాయన వస్తాడులే రా అన్నం తిందువా జ్యోతి అరిగో చిన్నాయన జ్యోతి జ్యోతి ఏది వదినా దొంగ కనుకున్నాలే दंडम प्रसाद प्रसाद दंडम पेट्टे गानी प्रसादम पेट्रा चिन्नायना अयिते नाकु प्रसादमे वद्दुले लेदम्मा नुव्वेमंटावो चूद्दामनि आला अन्न अंते इदिगो चाला चंपला हो सरेना वल्ली इंत वेडिगा उंदे वदिना देवालयानिकि वेड्डु चिन्नप्पटि नुंचि ई वेषंतो नी कोसं कलवरिस्तू कूर्चुंदि चेप्पिंदैना कादु रामा निद्र पोम्मा ज्वर तग्पोतुंदे ज्वल पार्चिन्नायना
చూసావా అమ్మీ, సదానిత్యం ప్రొద్దుగూకే వరకు సిద్ధమయ్యేవాడు కదా. హారం అడగగానే అర్ధరాత్రి అయినా అంతూ పంతూ లేదు. నిద్రదండ కూడా ఎందుకు? లేచి పడుకో చాలు గాని విరహం. ఎక్కడికి పోలేదమ్మా, ఇక్కడే ఉన్నా. అష్టమి నవములు కష్టదినాలే, బొట్టు బోనం లేకుండా సర్ది ముఖంతో కూర్చుంటే అనిష్టమే. ఇట్లా ఎండుకొని ఎన్నాళ్ళుంటావు? లే, తెచ్చేవాడు ఎలాగూ తెస్తాడు. ఇంకేం తెస్తాడు? ఇదిగో నన్ను మొన్ననంగా వెళ్ళాడు, మళ్ళీ మాట మందలింపు లేదు. మొగం తప్పించినట్లే. మోహన్ తప్పించుకుంటేగా మొహం తప్పించేది. ఇట్లాంటి బొజుగుల్ని నేను ఎంతమందిని చూసుంటాను. అమ్మా అమ్మా వస్తున్నాడే. ఇట్లా ఉన్నావేం రాణి? నేనెట్లా ఉంటే మీకి? ఇదిగో హారం తెస్తానని వెళ్ళి మూడు నాళ్లు మాయమైనారు, ఇంతేగా మీ ప్రేమ? హారం తెలియదు నేనా ఈ కోపం? ఇదిగో హారం తేకుండా నేను రావద్దన్నానా? అయితే ఇంతవరకు హారాల కోసమే ప్రేమించాను. ఈ మాట మీరే నేర్చుకున్నారు, చాలండి. ఇప్పటికైనా నా మాట నిజం తెలిసిందిగా. చాలు గాని, ఇవి వెళ్ళి స్నానం చేసి రా. దయచే అల్లుడు గారు, దయచే. మొన్నటి నుంచి ఒక్క మోయినట్లా చూస్తుంది. ఉత్త వేర్రి బాగుల పిల్లన ఆయన. మా కాలంలో మేము ప్రేమించాం కానీ ఈ లక్షణాలు ఎరగం. పిలిస్తే పలకదు, గాలికి వలుకుతుంది. అన్నము నీళ్ళు మాని అదేమిచ్చా అన్నమో అట్ట ఒట్టుకుపోయింది. వస్తారే, తప్పక వస్తారే అని నేనెంత చెప్పినా నా మాట నమ్మితేనా? మీరు కనిపించేదాకా యోగం బట్టు కూర్చుంది. ఇచ్చిదాన మనిషిని దూరంగా ఉన్ననే కాని మనస్సు నీ మీదే ఉంది. ఈ భాగ్యానికి అన్నం నీళ్లు మాని అడిగితే నీ ఒళ్ళు పాడైపోదు. ఈ పిల్లవాడ గోపాలకృష్ణ, ఈ పిల్లవాడ గోపాలకృష్ణ. ఈ వాడు మంచి దినం కాదమ్మి. ఈ ఎల్లుండి దశమి బాగుంది, పెట్టుకుందూలి. ఇంట్లో ఉన్న వస్తువు ఎక్కడికి పోతుంది? అమ్మగారు ఎక్కడున్నారు?
ज्योति ईवेल पूजक रेदा ज्वर इंका पूर्ति तग्गले स्नान चयोदना गजिलो उंदी रंडी ఒళ్ళు కాస్త వేడిగా ఉంది మళ్ళీ ఆటలాడి అలత చేసుకో నీకు వింటున్నావా అలాగే ఏమమ్మా అమ్మ చెప్పినట్టు ఉంటావు కదూ ज्योति चिन्नायना इंका ज्वरम उंदम्मा नान्नगार कोपड़तार पड़कोमा पड़को तल्ली मी चिन्नायन कास्त पनुंदी वीमय्या अम्मे एंदुको पिलुस्तुंदी इप्पुडे वस्ता पड़कोमा मन नागहार कनपड़ेमय्या नि पोदन पूजा पूट पूजेदा दीक पेमय्या मोहनांगी कावल आहार मन केवरो महासिद्धुलु मन गौरव मन सिरि संपदलु दानी प्रसादमेननि तरतराला नम्मुतुन्नानि ना मंगल्यंतो समानंगा भाविंचि नेनु पूजिस्तुन्नानि आहारानि इंत चुलकन चेस्तारा वेमय्या ई संगति नी अन्नगारु विंटे एंत बाधपड़तारो आलोचिंचावा अम्मा अनर्थारु राक मुंदे हारम मल्ली मन इंटिकि चेर्चु इप्पटिकैना वेसल तत्वं मीकु अर्थमैंदा इंतसेपु इदिते अदितेनी पीलिचि पिप्पि चेयटमे कानी वाळ्ळ मी कष्ट नष्टालु विचारिंचारा राणीगारी नागहारं कोरडानिकि वाळ्ळेंता वाळ्ळ ताहतंत इंगितं लेनि वाळ्ळु तम्मंटे मात्रं मीरैना वेनक मुंदु आलोचिंचकरा मी व्यामोहंतो मी कुटुंब गौरवानिकि एंत अपकारं चेस्तुन्नारो आलोचिंचंडि इकनेना ना माट विनि वाळ्ळ सहवासं चालिंचंडि चिरितिंडि अनं अवुतुंदा रेड्डी गारु पेळ्ळि पेरेंटं चेसुकोनि सुखंगा उंडंडि आ सहवासं चालिंचडं नुव्वु चेप्पिनंत सुलभं कादु अभिरामः ఆడదాని మీద మరులు అనుభవించే వారికి గాని ఈ వంటి వేదాంతులకు అర్థం కాదు ముందు ఈ ముప్పు తప్పించుకునే మార్గం ఆలోచించు ఆలోచించడానికి ఉంది ఇచ్చినట్టే తీసుకురావచ్చుగా లేదే అసలు అది ఒక్కసారైనా హారం మెళ్ళో వేసుకుని మనసు తీర్చుకోలేదే పాపం హారం చేతికి తీసుకుందో లేదో సరిగ్గా సమయానికి చీతూ పూసింది వాళ్ళమ్మ అసలే అనుమానపుండా ఏం తోచిందో ఇవేళ మంచి రోజు కాదు ఎల్లుండి పెట్టుకుందులేని ఆపేసి తీతూ కూసింది నరుడు తప్పులు చేస్తుంటే నారాయణుడు ఇట్లా ఆగే అడ్డుపడుతుంటాడు సరే మన ప్రయత్నం మనం చేద్దాం పైన జై సీతారాం సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివో శివ శివ
శంభో శంకర శివ 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 శంభో శంకర సాంబ సదా శివ సాంబ శివోం హర సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివోం హర సాంబ సదా శివ హర హర మహాదేవ్. శివ 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 చూస్తారే పాపం, నీకు ఏమని చెప్పేది? నిర్భాగ్యురాలం, నిన్ను తరుముకొస్తున్నా. ఇంకెవరు యమకింకరు లే, ఈనాటితో నీకు బత్తెం తీరింది. నాకప్పుడే బత్తెం నేనేం చేశానని ఏం చూశానని నా చిన్న ముండకి ఇంకా ఒక దారైనా చూపించలేదే. పిచ్చిదానా, ఇంకా చిన్నపిల్లని పెద్ద పిల్లని నీ భ్రాంతే గాని ఎక్కడుంటారు? నీ వంశమే నిర్మూలమైపోతుంది. మేమెవరికి అపచారం చేశాం? దేవరా, ఎవరికేమిటి? నాగశుద్ధుడికి అపచారం చేశారు. ఆయన మనులు మీ ఇంటికి తెచ్చుకున్నారు. నాగశుద్ధుడా? ఆయన ఊరు పేరే మీ మెరుగుమే. ఆయన మనులు మేము ఎట్లా తెచ్చుకుంటాం దేవరా? మా ఇంట్లో మనులే లేవే, కావాలంటే మీరే చూసుకోండి దేవరా. జంగమయ్యను మోసం చేయలేవు స్వామి. అదిగో నా మూడో కంటి కనిపిస్తున్నాయి. నాగమయ్య తల్లో మనులు హారం వలె బారులు తీరి దేదీప్యమానంగా మెరిసిపోతున్నాయి. ఆ వాటికి హారం చాలడం లేదు. నాగశుద్ధుడు బుసలు కొడుతూ బలి కోసం నాలుకలు కోరుతున్నాడు. మా పెద్ద ముండ తీసుకొచ్చి కొంపలో పెట్టింది, దాని ధర్మం అంటూ తీతో కూసింది. వెంటనే నాకు అనుమానం చేసి పెట్టుకోవద్దే అని మానిపించిన చేతనే ఇంతవరకు ప్రాణాలతో ఉన్నారు. అంత అలయ్య గారి హారం సాని ముండలకు మాకెందుకు దేవరా? మీకు ఇష్టం పట్టుకుని సత్రా భోజ మఠా నిద్ర జంగాన్ని నాకెందుకు? ఎట్లా వచ్చిందో మళ్ళీ అట్లాగే పాదుకు చేర్పించు. అంతటితో బ్రతికి బయటపడతామా దేవరా? ఆ పంచేసి హర హర మహాదేవ్. ఈ విభూతి తలా కాస్త పూసుకోండి, మరేం భయం ఉండదు. జ్ఞానదేవరా బిచ్చ పట్టుకొస్తా ఉండండి. నీవి గండం తప్పించుకుంటే మళ్ళీ రేపు. సాంబ సదా శివ సాంబ శివోం హర సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా. పోతూ ఉంటే నీకు నిద్ర పడుతుందండి. దేవుడు నాకే రాత రాస్తాడు అనుకోలేదే. చెప్పమ్మా ఏంటి? హారం కొంపలోకి రాగానే తీతూ కూసిందా? అప్పుడే అనుకున్నాను ఏదో మూడుతుందని. ఇట్లాగే జరుగుతుంది. చందండి ఆవులు ఇప్పుడే చెప్పి వెళ్ళారు. అది నాగశుద్ధుడు హారముట, దానికి ఆహుతి చాలటం లేదుట. అది మన ప్రాణాలేం బలి కోరుతున్నదట్టే. యమకింకర్లు మన ఇంట్లోనే కాదు తీసుకున్నారు. అయితే ఎట్లాగే ఏం చేద్దాం? ఏం చేద్దాం? అరటిగా అయితే కాళ్ళు గట్టి ముట్టుకొని దాని చేతుల్లో పెట్టి చల్లగా ఇల్లు దాటిద్దాం. ఆ తర్వాత అల్లుడు గారు ఒక మనవి దయచేయండి.
మొదటి నుంచి నేను చెబుతూనే ఉన్నా, నా మాట విన్నది కాదు, వెర్రి మొహంది. ఏదో తెలియక అడిగింది, కాదనుకుంటే మీరు తెచ్చిచ్చారు. అదే మాకు 10,000. ఎక్కడుండాల్సిన వస్తువు అక్కడ ఉంటే మంచిది. మీ హారం మీరు పట్టుకు వెళ్ళండి అల్లుడు గారు. ఇంకేదో అడుగుతారనుకున్నా, ఇందుకా ఇంత దూరం పిలుచుకొచ్చింది? అబ్బే, ఇచ్చింది మళ్ళీ పుచ్చుకోవటం మా వంశంలో లేదు. అమ్మయ్యో, అంత మాటే? మీ కింద బ్రతికే వాళ్ళం, మీ సంగతి మేమెరుగు. అట్లా చూస్తూ నూల్తుంటావేమే, చెప్పవే. నా మాట వినండి, మీరిమ్మంటేగా ఆ మాట మేమే ఇస్తున్నా, తీసుకు వెళ్ళండి. అదిగో మళ్ళీ నీ చెయ్యి. అందుకే వారి చేతితో తీసుకొచ్చారు, వారే తీసుకు వెళ్తారు. తీసుకు వెళ్ళండి నాయన. మీరంతగా పట్టుకుంటున్నప్పుడు సరే, వస్తా. మేలుకుంటుందేమో చూడు, ఎట్లా బతుకుతుందో. తొలికారు మబ్బులో తొంగి చూచే జ్యోతి, తొలికారు మబ్బులో తొంగి చూచే జ్యోతి, తొలికారు మబ్బులో తొంగి చూచే జ్యోతి, పసిపాప నవ్వులు పండి వీరుషే జ్యోతి, పసిపాప నవ్వులు పండి వీరుషే జ్యోతి. అందాలు చిందేటి నా జ్యోతి. ఆనం ఉండబట్టి గాని లేకుంటే ఇంటితో వారికి అవసరమే లేదు. ఎంత విచిత్ర ప్రపంచమే ఇది! అన్న అభిమానం నిలబెట్టుకోవడానికి అహోరాత్రాలు కుమిలిపోతూ ఉంటే తమ్ముడు సుఖలాలసత్వంలో చొక్కుతూ ఉంటాడు. శ్రీ 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 గజపతి సింహాసనాధీశ్వర ప్రసాద ప్రాప్త కొండవీటి దుర్గాధ్యక్షతా పాత్ర కుమార హంవీర మహాపాత్రులు గారు మూగచింతపల్లి అనవేమారెడ్డి గారికి ఆజ్ఞాపించున్నది, మీ మనవి మేరకు ఎన్ని గడువులు ఇచ్చినప్పటికీ మీరింతవరకు దుర్గానికి చెల్లించవలసిన సొమ్ము కట్టి ఉండలేదు. ఈ గడువు మేరకు రేపు ప్రొద్దు పొడుపుతో సొమ్ము చెల్లించవలెను. తప్పిన ఎడల రాజశాసన ధిక్కార నేరము క్రింద మీపై చర్య తీసుకోబడునని తెలిసేది. జగన్నాథ. ఇన్ని సంవత్సరాలుగా అనవేమారెడ్డి గారు ఎంత జాగ్రత్తగా తమ బాధ్యతలు నిర్వహించుకుంటూ వస్తున్నది ప్రభువులకు తెలిసిందే. ఇంతవరకు లేని శాసనాధికారం ఈనాడు చేస్తారా? ఈ విషయంలో మహాపాత్రులు గారు ఆలోచించకుండా నిర్ణయానికి వచ్చారేమో. లేదు పంతులు గారు, మహాపాత్రులు గారు ఆలోచించకుండా ఎన్నడూ నిర్ణయించారు. రెడ్డి గారి అభిమానం మాట నిలకడ ఆలోచించే ఇదివరలో ఎన్ని గడువులు తప్పినా మళ్లీ ఈ గడువు ఇచ్చారు. కావాలని గడువు కోరుకున్నామా? వానలు లేక, భూములు పండక, మంచినీరు కూడా దొరక్క ప్రజలు పశువులు మలమల బాధిస్తున్నారు. మహాపాత్రులు గారికి ఆ వివరాలు తెలియకపోలేదు. ఈ పరిస్థితుల్లో పన్నులు ఎట్లా రాబట్టగలని చెప్పండి. మీరు రాజనీతి మరచిపోతున్నారు పంతులు గారు. ప్రజలు బతకడానికి సహాయపడలేకపోయినా ప్రభుత్వం నడవడానికైనా సహాయపడి మన బాధ్యత నిర్వహించుకుంటున్నాం, సంతోషించండి. పాత్రు గారు, రేపు ఉదయం మీ సొమ్ము తప్పకుండా చెల్లిస్తాం, నిస్సందేహంగా తీసుకుపోవచ్చు.
వదల జాలరా వదల జాలరా నా వలపు తీరుపరా నిన్ను వదల జాలరా మనసారా మరులు దీరా ఈసారి నిలిచిపోరా మనసారా మరులు దీరా ఈసారి నిలిచిపోరా వదల జాలరా వదల జాలరా నగవొలికి నీ మోము మరల మరల కననీరా చిరునగవొలికి నీ మోము మరల మరల కననీరా కళల నిరుగు దొరవౌరా కళల నిరుగు దొరవౌరా నిన్ను కలియ కలియగా మనసౌరా వదల జాలరా శభాష్ రాణి శభాష్. ఇంత మనోహరంగా నీవెన్నడూ నటించు. నీ కళా ప్రౌఢికి ఏం బహుకరించమన్నావో చెప్పు. గండపిండీరం వేయించిన, కనకాభిషేకం చేయించిన, ప్రభువులు అంటే ఇచ్చినట్టే. రేపు రాణి పుట్టిన దినం. ఎన్నడో కవి సార్వభౌములకి కనకాభిషేకం జరిగిందని వినడమే కానీ చూచి అదృష్టం లేకపోయింది. ముసలం ఉండను, బ్రతికి నన్నాళ్ళు బ్రతుకుతానా? రేపు రాణికి కనకాభిషేకం చేయిస్తిరా, కళ్ళారా చూచి మనసారా సంతోషిస్తాను. అవునా రాణి, కనకాభిషేకం కావాలా? అంత భాగ్యమా? అది ఒక భాగ్యమేనా, రేపే చేయిస్తా. శభాష్, ప్రభువులు ప్రభువులే, అడగలేని దద్దం వల్లదే లోపం. పెద్దలు ఉరికి చెప్పారా, నీచాశ్రయం నకర్తవ్యం, కర్తవ్యం మహదాశ్రయం అని. అవన్నీ అనుభవం మీద చెప్పిన మాటలు అల్లుడు గారు. తూకంలో ఉంది అంతా, తూకంలో ఉంది. తూకం నిలిచిందా? అవసరానికి లేని బంగారం అది ఎందుకు అభిరం? ఎప్పుడు పుఠం వేయడమే కానీ బంగారం అంటూ రాలేదు కదా. ఇక మసేనా? దాని అబ్బగచ్చున్నావా రెడ్డి గారు? వన్నీ చూడండి, పచ్చి పసుపుల్లే మిసిమిసలాడుతూ ఉంది. కానైతే ఒక్క చిక్కొచ్చింది. ద్రావకంలో వేస్తే రంగు నిలవడం లేదు, రంగు నిలిస్తే తూకం రావటం లేదు. ఈసారి పుటం వేశానా, అది మనం చెప్పినట్టు వినాల్సిందే. అయితే త్వరలో బంగారం మన చేతికి వస్తుందంటాం. రఘురాముని బాణానికైనా తిరుగుండాలేమో కానీ అభిరాముని మాట అంటే అంతే, అక్షరాలా జరగవలసిందే. ఇక మన అంగట్లో చూడండి, సుత్తెల బంగారం, పట్టెడ బంగారం, కారు బంగారం, కుంపటి బంగారం, బంగారం మయం. సరే సరే, మాటలకేం గానీ కొంచెం అవసరంగా ఉంది, త్వరలో సాధించు. Thank you.
ఆలోచనతో ప్రతిపుచ్చు లాభం లేదు. సొమ్ము చెల్లిస్తారా, మా వెంట వస్తారా? వెంటనే చేస్తండి. సొమ్ము చెల్లించాలనే ఇన్ని బాధలు పడ్డాం. తెల్లవారేసరికి దేవుడు ఇలా పరీక్షిస్తాడనుకోలేదు. పాత్రుడు గారు, అన్ని సూచన మీరు కూడా సత్యాసత్యాలు విచారించకపోతే ఎట్లా? సత్యాసత్యాలు విచారించడానికి నేను ఇక్కడికి రాలేదు. రాజాజ్ఞ నిర్వహించడం నా విధి. పైకం ఇస్తారా ఇవ్వండి, లేదా నా వెంట రండి. మీరింత కఠినంగా సెలవిస్తే నేమనివి చేయలేదు. రాజధర్మానికి కూడా కాస్త దాక్షిణ్యం ఉండాలి. వారిని బలవంతం పెట్టకండి పంతులు గారు. వారు మన వంటి అస్వతంత్రులే. గడువు మేరకు పన్ను చెల్లించని తప్పు మనది. ఇక అభిమానానికి చోటు లేదు. పాత్ర గారు, నేను సిద్ధంగా ఉన్నాను. కామాంధుడైనా దుర్గానికి చెల్లించే సొమ్ము సానిదానికి ఇస్తాడా? తాను ఎన్ని విధాలు వేధిస్తున్నా, తండ్రి వలే అన్ని భరిస్తున్న అన్నగారిని చివరకు చెరసాలకు పంపాడు మహానుభావుడు. దండించడానికి కూడా నేను అర్హుణ్ణి కాను వదిన. మహా అపరాధి. అన్నగారిని అవమానం పాలు చేశాను, మన వంశానికి తీరిన అపకీర్తి తెచ్చాను. ఇంత జరుగుతుందని తెలియచేశాను వదిన, ఇంకెన్నడూ చేయను. వెళ్ళి అన్నగారిని పిలుచుకొస్తాను. ఆయన లేకుండా నేను ఇంట్లో కాలు పెట్టను వదిన. ఇప్పుడే వస్తానమ్మా. రాణి, రాణి. ఏ రాత్రి నీకు ఇచ్చిన సొమ్ము ఎక్కడుంది? దేనికి కావాలి ముందు తీసుకురా. నాకు తెలియదు, మా అమ్మ దాచింది. ఏమిటే అమ్మి? డబ్బు కావాలట. ఏమి డబ్బే? రాత్రి మీకు ఇచ్చిన డబ్బు. అంత అవసరమే వచ్చింది నాయన? అవసరమే వచ్చింది. పొరపాటున ఈ దినం దుర్గానికి చెల్లించవలసిన పైకం తెచ్చి మీకు ఇచ్చాను. ఆ ఫలితంగా మా అన్నగారిని బందీ చేసి పట్టుపోతున్నారు. వారిని విడిపించుకురావాలి. ఈ మాత్రం తెలుసుకోలేరే ఆలుడు గారు, అది మన మంచికే. రుట్టె విరిగి నేతిలో పడ్డది. ఇక నుంచి మీరు రాజు, మా అమ్మి నిజంగా రాజు. ముసల్తాన్ ఎట్లా కొడతావేం? బుద్ధి లేదు. బుద్ధి నాశము చేస్తానంటే అమ్మి ఇచ్చి మళ్ళీ అడుగుతారా? స్థానికి తిరుగుతాము, గోడకు తిరుగుతున్నాం, తిరిగి రాదని అడగడు. అలా ఉన్నారే? బంగారం అవుతుంది అభిరామ్. అదేమిటి అట్లా అడుగుతున్నారు? మన మాన మర్యాదలు కాపాడటానికి ఇప్పుడు అది ఆధారం.
కులం గలవాడు గుణం గలవాడు విద్య గలవాడు అందరూ పసిడి గలవాని బానిస కొడుకులే. ఎంత నీచుడైనా ధనవంతుడైతే వాడే పండితుడు వాడే ప్రభు. ఈ ప్రపంచాన్ని బంగారం ఏలుతుంది అభిరామ్. ధనమూల మిదం జగత్తని పాత మాటేగా. తలనొప్పినా తన దాకా వస్తే గాని తెలియదు అభిరామ్. ఈ లోకంలో సుఖంగా గౌరవంగా బ్రతకదలుచుకుంటే బంగారం సాధించాలి, లేదా జీవితం సాధించాలి. జ్వరం ఇంకా తీవ్రంగా ఉంది అమ్మగారు. రాత్రి ఏమైనా ఆహారం ఇచ్చారా? ఇచ్చేం లాభం తాతయ్య, బలవంతం చేసి తాగించామే కానీ ఈవిడితేనా? నేను తాతయ్యని తల్లి. ఎలా ఉందమ్మా? చిన్నాయన రాలేదమ్మా. వస్తాడమ్మా. మీ నాన్నగారిని తీసుకురావద్దు. తెచ్చింది బేబీ. నేను వేయటం అది కావటం అయిపోయింది. ఇంకా మనం ఊతటానికి, మిగతావన్నీ మీ చేతి మీదుగానే కానివ్వండి. ఏ అది అంతేలేండి. స్వర్ణం సిద్ధి కావాలంటే పూర్వజన్మ సంస్కారం ఉండాలి. అది లేకుండా తల క్రిందుగా తపస్సు చేసినా అది సాధ్యం కాదు. గీటుకొచ్చింది, ఇక తూకం కూడా వచ్చిందంటే చేసే తరం స్వర్ణం సిద్ధించింది రెడ్డి గారు. అన్నగారిని విడిపించుకుంటాం, కావలసిన బంగారం తయారు చేయి. దీంతో ప్రపంచాన్ని జయించాం అభిరామ్. ఇక మనకు అసాధ్యం లేదు. ఏమప్పన్నా ఇక్కడున్నావు? నా కోసమేనయ్యా. ఎంతసేపు అయింది వచ్చి? ఏ ఏమని చెప్పేదయ్యా, మూడున్నాళ్లుగా ఇంటి చుట్టూ తిరుగుతున్నా, మొన్ననగా వస్తామని ఇంతవరకు తగ్గబుద్ధి. మొన్ననా? నేను వస్తానన్నానా? మర్చిపోయారే. మీరు వెళ్ళింది మొదలు చిన్న తల్లికి జ్వరం విడవకుండా కాస్తూ ఉంది, ముసిరి కన్ను తెరవడం లేదు. దేవుడు ఏం చేయదలుచుకున్నాడు? స్వాధీనం తప్పుకుంటుంది.
తల్లి ఎంత బాధపడుతున్నదో. రెండు దినాలుగా మన లోకం లేకుండా అట్లా కొట్టుకులాడుతుంది. ఎప్పుడైనా కన్ను తెరిస్తే నలువైపులా వెతుకుతుంది, చిన్నాయన అని పిలుస్తుంది. చిట్టి తల్లికి చిన్నాయన చిన్నాయన అని ఒకటే కలవరింపు. చిన్నాయన దగ్గరుంటే నా పలకటానికి నేను ఎక్కడున్నాడని పిలుచుకొచ్చేది. జ్యోతి జ్యోతి, ఇటు చూడు తల్లి, మీ చిన్నాయనమ్మా. ఇదిగో నన్ను చూడమ్మా. జ్యోతి జ్యోతి, మీ చిన్నాయనతో మాట్లాడవు, నా మీద కోపమమ్మా. నేనే తల్లి, చిన్నాయన చిన్నాయనమ్మా. ఎట్లా ఉందమ్మా, ఎక్కడి నుంచి చెప్పు తల్లి. నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళా చిన్నాయన, మళ్ళా నన్ను విడిచిపెట్టి పోతావా చిన్నాయన? పోనమ్మా, నిన్ను విడిచి నేను ఎక్కడికి పోగలను జ్యోతి? నా సంతోషము నా సంపద నా సర్వస్వము నీవేగా తల్లి. జ్యోతి 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 జ్యోతి. ఇలా నవ్వు
तोलकरी वाला पुला पुला कवोयु जवराली वयारम इदेना इंतेना दाचुकुन्ना वयसंतयु मगनिकी दोची चु इल्लाली गती इदेना इंतेना पुरिति पाप चिरुपेदवुलाताकुना मुरिसिपो बालिंत ब्रदुको इदेना इंतेना तन बलगमु धन धान्यमूलनु गनि तनिसे मुदुसले पेराश फलमु हितेना हितेना सकल शास्त्रमुलु पारच दिविना अखिल देशमुला आक्रमिंचिना कट्टकाडकु इकायमु विडची मट्टि गलिसी पोवालेना मट्टि गलिसी पोवालेना విధాన శోకంతో నిలిచిపోతే మేమేం చేయగలమమ్మా చిన్నరెడ్డి గారు కూడా ఇంట్లో కనపడలేదు చెప్పులైనా వేసుకోపోలేదు ఎక్కడికి పోయినారో ఎప్పుడు పోయినారో అభిరామయ్య దగ్గర ఉన్నారేమో విచారించు అమ్మాయి గారు పోయింది మొదలు మాటా పలుకు లేకుండా గదిలో ఒంటరిగా కూర్చున్నారు దగ్గరికి పోదామన్నా పలకరిద్దామనుకున్నా భయం వేసింది ఉన్నట్టుండి తెల్లవారే వరకు ఇంట్లో లేరు ఎవరితో చెప్పకుండా ఎక్కడికి పోయారు ఇదేమిటండి రెడ్డి గారు ఈ కసువులో ఈ మట్టిలో కూర్చున్నారే ఏ నాటికైనా మట్టిలో కలిసిపోయేదగా ఈ శరీరం ఇక్కడ కూర్చుంటే అవమానమా అభిరామ్ ఏ మాటండి ఇవి మీరు కనబట్టం లేదని అందరూ కంగారు పడుతున్నారు ఇంటికి పోతాను రండి ఇల్లెవరిది వాకిలెవరిది అభిరామ్ నా ఇల్లు నా చిన్నాయనని కలవరించిన జ్యోతి చివరికి నన్ను ఆ ఇంటిని విడిచిపోలేదా ఇప్పుడు అమీ లేదు ఎక్కడుందో తెలుసునా అభిరామ్ ఇది వరకు పోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారో ఆమె కూడా అక్కడికే పోయింది కాలం తీరితే అందరం పోవలసిన వాళ్ళమేగా అన్నీ తెలిసి కూడా మీరే పామరత్వంలో పడితే పామరత్వంలో పడటం లేదు అభిరామ్ దానిలోంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నాను తాను కన్నవారు తనను కన్నవారు తన కళ్ళ ముందే చచ్చి మాయమవుతూ ఉంటే ప్రతివాడు తాను మాత్రం శాశ్వతమని పాతరలాడుతున్నాడు ఏదో నాటికి చావు తప్పదని తెలిసి కూడా
పామరత్వంలో పడి ఆ విషయాన్ని మర్చిపోతున్నాడు. కానీ నేనెంత ప్రయత్నించినా చావు మరపు రావడం లేదు అభిరామ్. ఇది ఎప్పుడో చావు తప్పదని ఈనాడు ఉరిపెట్టుకోవడం పిరిగితనం గాని పురుషధర్మమా? చేతులారా అన్నగారిని చెరసాల పాలు చేసి విడిపించే దారి చూడకుండా విరక్తులై కూర్చోవడం ధర్మమేనా? నేను బందీని కాకపోతేగా ఇతరులను విడిపించటానికి. ఈ ప్రపంచమే అంతులేని చెరసాల. ఎవరి స్వేచ్ఛ వారు సంపాదించుకోవలసిందే గాని ఇతరులు ఇస్తారనుకోవటం వీరి కాదా అభిరామ్. అయ్యో, మీకెక్కడ దాపరించిందండి ఈ ఎంబెరు మతం? ఏది పట్టినా బ్రహ్మాండమేనా? అహోరాత్రాలు కష్టపడి సాధించినారే ఆ బంగారం ఈయనగాచి నక్కలపాలు చేసినట్లు అనుభవించే సమయానికి ఈ కర్మ ఏమిటండి? అనుభవించడానికి ఇంకేముంది అభిరామ్? ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా చనిపోయిన నా జ్యోతిని తీగలదా అభిరామ్? బంగారం చేయగలిగిన ప్రతివాడు వైరాగి కావాలని బ్రహ్మదేవుడు శాపమని విన్నానే కాని నమ్మలేదు. ఇప్పుడు నిజమని తెలిసింది. అయితే ఇక మీరింటికి రారా? సావులో రహస్యం తెలుసుకోనిదే నాకు ఇల్లు లేదు, శాంతి లేదు అభిరామ్. తన వల్ల అన్నగారికి అవమానం జరిగిందని వారిని విడిపించాలని ఎంతో పరితాపపడ్డారు. బంగారం సాధించడమో జీవితం సాధించడమోనని పట్టుబట్టి ఈ బంగారం చేశారు. చేతికి చిక్కగానే పరిచయించారు. అనుభవించగలిగిన ఆ రెడ్డి గారికి అక్కర్లేని ఈ బంగారం నాకెందుకు? ఇదిగో అన్వీమారెడ్డి గారిని విడిపించండి. విధి విలాసం తెలుసుకోవటం ఎవరికి సాధ్యం అభిరామయ్యా? వేమారెడ్డి గారు కాంతాకనకాలు విసర్జించి విరక్తులయ్యారంటే కలగా ఉంది. అయితే వారికి మన దారికేరారంటావా? తమకు తెలిసిందేగా, వారి మనోనిశ్చయం మార్చడానికి మనకు కాదు కదా. ఆ చతుర్ముఖ బ్రహ్మకైనా తరం కాదు. సెలవు తీసుకుంటా. అభిరామయ్యా కూర్చో. జరిగిన దానికి విచారపడి లాభం లేదు. జరగవలసింది విచారించాలి. ఎంతో శ్రమపడి ఏమో సాధించారు. దివానాని కన్నా లాభిస్తుంది. ఆ కీలకం కాస్త చెప్పుకోదు. వద్దు బాబు, వద్దు. చేతిలో స్వర్ణరేఖ కలవారికే గాని అందరికీ బంగారం కాదండి. పైగా దానికి బ్రహ్మశాపం కూడా ఉంది. బంగారం చేసిన వాడు బైరాగి కావాలని. సిరి సంపదలతో వర్ధలవలసిన దివానానికి ఆ పీడ వద్దు బాబు. ఆ రహస్యం మాతోనే పోనివ్వండి. వస్తాను. ఆ పగలంతా అక్కడే కూర్చున్నాడు. మరి అర్ధరాత్రి ఎప్పుడు లేచి వెళ్ళాడో మళ్ళీ కనిపించలేదండి. ఆ
జలహీన నిర్జీవ నిర్వేల మరుభూమి ఏ బుద్ధిశాలి భావించెను సాంద్రాంధకార బంధుర దుర్గమారణ్య సీమల ఏ మహామహుడు సృష్టించెను ఆకాశచుంబి మేఘాశ్లిష్ట హిమచూడ శైలాలి ఏ మహాశిల్పి కల్పించెను భీకరాగాధ దుర్లోక పాతాళ గహ్వర సీమ నెవడు కల్పన చేసెను పటుశైల భేదను ఘటపాటవము నిర్జరులకు ఏ అజ్ఞాత శక్తి వసంగును ఏ మహాగాధ పాతాళ గర్భము నుండి ఈ నిరంతర తరం గాలి పొంగెత్తును విద్యుల్లతాస్ఫీత జీమూత నిర్ఘోష భూత విక్షేపము ఏ ప్రభు శాసించును ఈ మహాబ్రహ్మాండమెవని నిర్మాణము ఈశ్వర సర్వ భూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో వే అస్తు సదా శివో వందే భక్త జనాశ్రయ జవరణం వందే శివం శంకరం హర పార్వతీ పతే హర 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 పరమేశ్వర భక్త పాలన కోసం నీవు ఆ శిలామూర్తిగా ఉన్నావని కోటాన కోట్లు ప్రజలు నమ్మి పూజిస్తున్నారే ఇది సత్యమా లేక కేవలం భ్రాంతేనా నీ సత్య స్వరూపాన్ని నాకు చూపించవా తండ్రి నాకు కనిపించవా కనిపించు మహాదేవా కనిపించు మహాదేవా కన్నులారా నిన్నుగా చిత్తరింపు కనిపించు మహాదేవా కనిపించేదవని భువనంబంతయు కలయవేదకి నిన్ను కలనైతే నీరా నీనెలా వేదో నీరు జగదే కవిభో కనిపించు మహాదేవా పలుకు పలుకు నని పిలచిన నాతో పలుకమే మీరా పరమేశ పలుకు పలుకు మని పిలచిన నాతో పలుకమే మీరా పరమేశ
పలుకరారా నీ పలుకే వినియదా పలుకరారా నీ పలుకే వినియదా కలగిన నామది కలతది రగా ఎవరు నాయనా నీవు ఎందుకింత ఆవేదన పడుతున్నావు జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తి పడుతున్న అంధుడు జీవితానికి పరమార్థం అంటూ ఒకటి ఉందనుకుంటున్నావా లేదా స్వామి వేద వేదాంగాలు నెరిగిన మహర్షులు దేశ దేశాలు జయించిన చక్రవర్తులు పేద సాధ అంత పుట్టి పెరిగి మరణిస్తున్నారే వీరంతా మరణించిన తర్వాత ఏమవుతున్నారు స్వామి పిచ్చివాడా లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారనే విచారం నీకెందుకు ఆ విచారం వదులుకో నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను అనుభవించు వద్దు స్వామి అవన్నీ అనుభవించి క్షణికములని క్షుద్రములని తెలుసుకున్నాను వాటిపై నాకు వాంఛ లేదు నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటి మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం ఎక్కడికి పోతున్నాం ఈ సందేహం నివారించండి ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేది మానవులకు సాధ్యమవుతుందా మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిక్కెవ్వరు స్వామి మేము ఈ దుఃఖభాజనమైన సంసారంలో కృషించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందేనా మానవుడికి తరుణోపాయం లేదా స్వామి లేకే నాయన ఉంది ఈ శరీరం విద్యా విద్యలు రెంటుతోనూ పుట్టింది సంసారయాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం అవిద్యచే మోహితులమై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని దుఃఖభాజనులమై సావు పుట్టుకల కుమ్మరిసారెలో తిరుగుతున్నాం ఇదంతా అనిత్యమని ఈ నాటకానికంతటికీ కారణమైన మహాచైతన్యం వేరే ఉందని అది నిత్యము సత్యమని తెలుసుకొని ఆ ఆత్మానుభవం పొందాలి అదే జీవిత పరమార్థం ఆ ఆత్మానుభవం నాకెట్లా కలుగుతుంది స్వామి భక్తి మార్గంతో కొందరు జ్ఞాన మార్గంతో కొందరు సాధించారు కానీ జీవన్ముక్తికి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం రాజయోగం నాకెవరు ఉపదేశిస్తారు స్వామి ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురు అయి వచ్చి ఉపదేశిస్తాడు కారు చీకటిలో దారి తెలియక తికమక పడుతున్న నాకు వెలుగు వలె మీరు లభించారు మీరే నా గురువులు నా దైవం ఆ యోగ రహస్యం నాకు బోధించి సత్యస్వరూపం చూపించండి అతి గుప్తమైన ఆత్మవిద్యను నీకు బోధిస్తున్నాను సావధానుడవై విను రసాన్ని కట్టేస్తే కాని స్వర్ణం కానట్టు మనస్సును కట్టివేస్తే కాని సత్యము కనిపించదు మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం మనస్సును స్వాధీనము చేసుకుంటే మనకు స్వాధీనము కానిదే లేదు ఆ సాధనే యోగం అంటారు సాంగయోగాన్ని క్రమంగా సాధించి చిత్తవృత్తుల నడచి సమాధి స్థిరుడవైనప్పుడు నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది
అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు. నిన్నింతవరకు తన చేత చిక్కించుకొని ఆడించే ప్రకృతి నీ స్వాధీనమవుతుంది. మోక్షం అంటే అదేనా స్వామి? కాదు నాయన, అది మోక్షానికి మొదటి మెట్టు. ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక సుస్థిర చిత్తుడవై ధ్యానిస్తే స్వయం ప్రకాశము, సచ్చితానందమయము, శాశ్వతమునైన స్వస్వరూపానుభవం కేవల జ్ఞానరూపంగా నీవు అనుభవిస్తావు. తత్వమసి అంటే అది. అప్పుడు నువ్వు నేను ఒకటి. అది రాజయోగ సాధన చేసి అఖండ బ్రహ్మానందానుభవం పొందు. సత్తు చిత్తు అంటారే, అవి ఏమిటి? ఏం చిత్తు కాందంత సత్తు, సత్తు కాందంత చిత్తు అంతే. బాగువా. అయితే మరి ఆనందం అంటారు అదేమిటి? అది తెలిస్తే ఇంకేముంది, అంతా తెలిసినట్టే. దాని మర్మం తెలుసుకోవడానికి మన ఊరి బయట గుడి పక్కన తిరుగుతుండే సాధువుని చూస్తున్నారుగా. ఆయన చుట్టూ కొన్ని మాసాలుగా తిరుగుతున్నా, కానీ పలికితేనా ఒత్తుకోనట్లుంది. ఆయనకి తెలిస్తేగా మీతో పలకడానికి ఊరంతా ఆయన్ని వెర్రివాడు మొగవాడు అంటూ ఉంటే. అలా కదో, తెలిసిన వారు అలాగే ఉంటారు. ఆయన మౌనం పట్టి యోగం సాధిస్తున్నట్టుగా తెలుస్తారు. మీ మాటకు అడ్డం వస్తున్నా, ఆయన ఇప్పుడు ఎక్కడుంటారో సెలవిస్తారా? ఆశ్చర్యపడక అభిరామ్, అనంత యోగ సిద్ధిలో ఇది పరమాణు. ఇంతకాలానికి మళ్ళీ మిమ్మల్ని చూడగలిగాను. ఎన్నడూ ఎరబాసిన స్నేహితుడు యోగ సిద్ధుడే నాకు లభించాడు. ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యలేశం చేత మీ సహవాసం దొరికింది. నా జన్మ ధరించి అయితే స్వాములు వారి చేతిలో సువర్ణరేఖ ఉందంటారండి? లేకుంటే 20 ఏళ్లుగా నేను పుఠం వేస్తే మసైంది వారి చేయి పడుతూనే బంగారం సిద్ధిస్తుందా? ఇంతటి మహానుభావుడు ఈ ఊళ్ళో మా వెంట తిరుగుతుంటే పిచ్చివాడు అనుకున్నాం. మేము పలకరించినా పలికేవారు కాదండి, ఏ పండో పలహారం ఇస్తే తీసుకునేవారే కాదండి. వారు తీసుకునే ఉంటే మీ ఇల్లు బంగారం అయి ఉండేది. అభిరామయ్య చెప్పాడు స్వాములు వారి చేతిలో పరుశువేదున్నదట. ఎవరి సొమ్మైన ఒక్క కణం స్వీకరిస్తే వారిల్లు బంగారం అయిపోతుందట. అందుకు సందేహమే ఉందే. శ్రీకృష్ణమూర్తి వారు గుప్పిడు అడుగులు తింటే కుచేలుడిల్లు బంగారం కాలా? ఏమండోయ్, మీరు ఈ మాట విన్నారా? వేమయ్య స్వాముల వారు 2 ఏళ్ల నుంచి ఉపవాస వ్రతంలో ఉన్నారట. ద్వాదశి నాడు ఉద్యోగం చేస్తారట. ఆనాడు ఎవరి నైవేద్యం ముందారగిస్తే వారి ఇల్లు బంగారం అవుతుందటండి. ఇప్పటికైనా మీ జాప్యం వదలి ఏదైనా చూద్దరు, మన దరిద్రం తీరిపోతుంది. ఇంక రెండైవే నేనేంటి, నాకంటలే పోతావే. సాగు తినాలి గాని మన ఇల్లు అంతా బంగారమే. రక్తమాయ్ రాజుబులు మీరు కూడా రండి. పాడాకే
నిన్ను పడకే మనసా కాయము కలిమి సతమని నమ్మి మాయను పడకే మనసా మాయను పడకే మనసా ఆయసంబుతో పెంచిన గాని పాతరలో రక్షించిన గాని కాయం కలిమి పోయేవేనే చేసిన పుణ్యమే చెడని పదార్థము మాయను పడకే మనసా నరమెచ్చులకై చేసిన దానము పరమునకేమి పొరగాదే కరుణతోడ నిలుపేద కులేసిన తిరిగమే ఇహ పరసాగనమే ఆ తిరిగమే ఇహ పరసాగనమే మాయను పడకే మనసా గాసిని పడకే మనసా ఆశ పెంచి ఇల్లాలని సుతులని గాసిని పడకే మనసా మోసపోకు మీ వ్యామోహముతో మోసపోకు మీ వ్యామోహముతో చేసిన పుణ్యమే చెడని పదార్థము చేసిన పుణ్యమే చెడని పదార్థము మాయను పడకే మనసా మాయను పడకే మనసా నాకు ఒక కవళం పెడతావా అమ్మా ఇంటికి ముద్ద అడుక్కు తిన్న గుడ్డి దాన్ని నన్ను ముష్టి అడుగుతున్నావు ఎవరు నాయనా నువ్వు నేను ముష్టి వాళ్ళలో ముష్టివాణ్ణి తల్లి ఆకలవుతుంది ఈనాటికి నాకు ఒకరికి పెట్టే భాగ్యం ఇచ్చావా తండ్రి మారాజిగా తిన్నాయన ఇదే మా కమ్మగా ఉంటుంది రామ్మా నువ్వు కూడా తిను నీకోసం పలహారాలు తెచ్చి మీరు స్వీకరిస్తే చాలని ఇంతమంది కాచుకుంటే కాదని ఈ ముష్టికూడు కోరి తింటున్నారా స్వామి ఆ పలహారాలు నేను తింటే వారికి ఐశ్వర్యం కలుగుతుందనే ఆశతో తెచ్చారు గాని నా మీద కనికరంతో అభిరామ్ ఈ మహాతల్లి నేనెవరో ఎరగదే ఆకలెమ్మా అని చెయ్యి దాచగానే జాలితో తన తిండి నాకు పెట్టింది ఇది ముష్టి కూడా అభిరావు అమృతం కాదు గంగ గోపాలు
గంటెడై నన్ను చాలు కడివెడై నన్నేమి కరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడై నన్ను చాలు విశ్వదాభిరామ వినుర వేమ నిజంగా ముష్టివాడు అనుకున్నానే వేమయ్యవా తండ్రి నిన్ను కళ్ళారా చూసే భాగ్యం నాకు లేకపోయింది కదా నన్ను చూడాలనుంది అమ్మా నీ వంటి మహాత్మును చూడటానికి ఈ కపోతు నోచుకోవద్దా తండ్రి చూడమ్మ నేను నీ వంటి మనిషిని కనపడుతున్నానమ్మా చూడు ఇట్టి మర్మం బరయవలనన్నా వట్టిది గాది గుట్టు గురువుల నడుకవలనన్నా వట్టిది గాది గుట్టు గురువుల నడుకవలనన్నా రక్కముక్కులేని కాకి దిక్కులన్నీ తిరిగి రాగా రక్కముక్కులేని కాకి దిక్కులన్నీ తిరిగి రాగా ధిక్కరించి దోమదాని గ్రక్కునాదిగ మృంగనన్న ధిక్కరించి దోమదాని గ్రక్కునాదిగ మృంగనన్న ఇటు మర్మం బరయవలనన్నా వట్టిది గాది గుట్టు గురువుల నడుకవలనన్నా వట్టిది గాది గుట్టు గురువుల నడుక ఎవరో నువ్వు పరదేశీనండి అదేంది పాలు పళ్ళునండి మా గురువుగారు వేమయ్య స్వాముల వారికి మహానుభావులు ఏం కావాలో చెప్పండి అదిగదిగో మా గురువుగారు పావయ్య స్వాములు వారు ఆకలి ఎత్తుందంట పళ్ళు పాలు అక్కడ మెట్టు వచ్చే పనులు ఇయ్యనా కావండి ఎవరో పెళ్లివారి విటారు అయితే నీ దారి నువ్వు Yeah.
శుభమాంటూ పిల్లా జల్లతో పెళ్లికి పోతుంటే వాళ్ళ నా రాక్షసులు దారిగట్టు దోచుకున్నారే, న్యాయమేనా స్వామి? ఈ ఘోరకలు చూస్తూ ఊరుకోవాల్సిందేనా? వద్దని లేకపోయినావా? ఆసక్తే నాకుంటే మీకోసం తెచ్చే పాలు పళ్ళు వాళ్ళకిచ్చి దండం పెడతానా స్వామి? మీ వంటి మహానుభావులు చూస్తూ ఊరుకుంటే ఈ అన్యాయానికి అంతుండదు. సిద్ధ సంకల్పులు, ఈ ఘోరం మానిపించాలి స్వామి. కొంపల్లో పిల్లలు కూడలేక మాడిపోతున్నారు. ఓరు నుంచి దారి కాతుంటే ఇయ్యాలకి గుప్పు దొరికింది. మా పాలాలకి తెగించి దోచుకున్నాం. నిజంగా మా పాలాలకే వచ్చింది స్వామి. తప్పించు స్వామి, నీ పాదాలకు మొక్కుతావు, నీ పాదాలకు మొక్కుతావు. రక్షించు స్వామి, నీ పేరు మా పిల్లలకి పెడతా, రక్షించు. మీ పిల్లలు ఏడుస్తున్నారా నాయన? మీ జోలి జోక్యము లేకుండా తమ దారి వెంట పెళ్లికి పోయే ఆడవాళ్ళని పిల్లల్ని తన్ని దోచుకున్నారే, వాళ్ళు ఏడవటం లేదు. ఏడుతుంటారు స్వామి. ఇప్పుడు వాళ్లకు దిక్కేవారు నాయన. ఇతరులకు హాని కలిగించి పొట్ట పోసుకునే వృత్తి నీచ వృత్తి నాయన, అది ధర్మం కాదు. జీవహింస మానండి, జీవహింస మానండి. జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి. జీవహింసతో బ్రతికేవారు శివుని మెప్పు కనలేరండి, జీవహింసతో బ్రతికేవారు శివుని మెప్పు
కనలేరండి జీవులలో శివుడున్నాడండి జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని కొలువండి జీవుడే శివుడని కొలువండి జీవహింస మానండి జీవహింస మానండి నేను నీవని పొరపడకండి మనలో భేదము లేదండి నేను నీవని పొరపడకండి మనలో భేదము లేదండి అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి పరమాత్మ ఒక్కటే తెలియండి జీవహింస మానండి జీవహింస మానండి సకల శాస్త్రములను చదివియు వ్రాసియు తెలియగలరు చావు చావు తెలియలేరు చావు తెలియలేని చదువుల వేలరా విశ్వదాభిరామ విదుర ప్రేమ కామిగాని వాడు కవిగాడు రవిగాడు కామిగాని మోక్ష కామిగాడు కామి అయిన వాడే కవియగు రవియగు విశ్వదాభిరామ వినుర తిరుగవలయు మనసు తిరిగిన వరకును తిరిగినట్లే మనసు తిరుగవలయు తిరిగి విరిగినేని దేవుడే తానగు విశ్వదాభిరామ వినురా వేమ సదువులందు రాజ్య పదవులందును పాడి మొదవులందు స్త్రీల పెదవులందు ఆశలుడిగినట్టి హయ్యలు ముక్తులు విశ్వదాభిరామ విదుర వేమ తనువున స్థిరమని ధనమున స్థిరమని తెలుప నేర్చి తాను తెలియ నేర్చి పాత్రుడైన యోగి పరమాత్ముడేనయా విశ్వదాభిరామ వినురేమ మనసులోన పుట్టే మాయ సంసారం మనసు విరిగేమి మాయ తొలగు మనసు నిలిపెనేని మహితానే బ్రహ్మము విశ్వదాభిరామ వినుర
జీవిత ఆదర్శం నెరవేరిందని ఈ భౌతిక శరీరంతో పనితీరిందని శ్రీ అయ్యగారు భావిస్తున్నారు. శ్రీ శార్వరి నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి నాడు పామూరు కొండ గుహలో అఖండ బ్రహ్మానందానుభవం పొందవలెనని నిశ్చయించుకున్నారు. ఈ వార్త అప్పుడే ప్రజలలో వ్యాపించి అయ్యగారి దర్శనం మళ్ళీ దొరకదని ఆ బాలగోపాలం మూగుతున్నారు. బ్రహ్మభూతులైన అయ్యగారి కడపటి దర్శనానికి తమరు కూడా దయచేయవలెను ఈ సేవకుడి ప్రార్థన. టికితాబు నిదుర చందము ఎదుగనే చెనేని సర్వముక్తుడగును సర్వంభూతానము విశ్వదాభిరామ విదుర వేమా